हेलो फ्रेंड्स, वेलकम टू एलटेक्स क्लासेस। इवाल मनम श्यूरिटी बॉन्ड अंटे एंटो तेलुसुकुंदाम। सो अच्छे मुंदु ओक्कसारी मन न्यू बैचेस गुरिंची चिन्न अनौंसमेंट। सो मन यूपीएससी जनरल स्टडीज की अक्टोबर 1st नुंची कोत्त बैचेस स्टार्ट अवुतुन्नायि। अति तक्कुव फीजु केवलम 20,000 रूपायलु, अंटे 30,000 दी మీకు 20,000కే నేను ఈ ప్రోగ్రాంలో మీకు అందిస్తున్నాను. బడ్జెట్ కన్స్ట్రైంట్స్ ఉన్నవాళ్ళు, తక్కువ కాస్ట్లో యూపీఎస్సీ ప్రిపరేషన్ చేయాలి అనుకుంటున్న వాళ్ళకి ఒక సువర్ణ అవకాశం. కేవలం 20,000 రూపాయలకే మీకు యూపీఎస్సీ జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఎంటైర్ సిలబస్ మీకు కవర్ అయిపోతుంది. ఆఫ్లైన్ కావాలనుకుంటే మన వైజాగ్ బ్రాంచ్లో మీకు ఆపర్చునిటీ ఉంది. 60,000 ప్లాన్ మీకు సెప్టెంబర్ 30th లోపు జాయిన్ అయ్యే వాళ్ళకి 40,000కి అందించడం అనేది జరుగుతుంది. ఈ ప్లాన్ పైన మీకు వ్యాలిడిటీ 1 ఇయర్ ఉంటుంది. ఇలా కాదు, జాబ్ వచ్చేంత వరకు కూడా మాకు యాక్సెస్ కావాలి అనుకుంటే యూ కెన్ జాయిన్ అవర్ లైఫ్ టైం ప్లాన్. లైఫ్ టైం ప్లాన్లోను దీంట్లోనూ క్లాసెస్ అన్నీ అబ్సల్యూట్లీ సేమ్. అయితే లైఫ్ టైం ప్లాన్లో మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. అడిషనల్గా మీకు ఎన్సీఆర్టీ ఫౌండేషన్, సీసాట్, కరెంట్ అఫైర్స్, ఆన్సర్ రైటింగ్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ ఇట్లాంటివన్నీ కూడా అందులో ఇంక్లూడ్ అవుతాయి. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఓన్లీ జిఎస్ మేము ఇండివిజువల్గా, మిగిలిన సబ్జెక్ట్స్ ఇండివిజువల్గా తీసుకుంటాము. జనరల్ స్టడీస్ కంప్లీట్గా కావాలి అనుకుంటే యూ కెన్ జాయిన్ మన జనరల్ స్టడీస్ ప్లాన్. జిఎస్ ప్లాన్ తీసుకుని తర్వాత మీరు లైఫ్ టైం ప్లాన్కి అప్గ్రేడ్ అవ్వాలన్నా అప్గ్రేడ్ అయ్యే అవకాశం కూడా ఉంది. అలా చేయాలన్నా కూడా మీరు చేయొచ్చు. మన నుంచి ఎటువంటి అబ్జెక్షన్స్ ఉండవు, కంప్లీట్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. సరే, మరి ఈ ష్యూరిటీ బాండ్ అంటే అర్థమేంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ష్యూరిటీ బాండ్, ఈ ష్యూరిటీ బాండ్ కాన్సెప్ట్ ఇండియాలో లేదు. ఆస్ట్రేలియా, యూకే లాంటి వేరే కంట్రీస్లో ఈ కాన్సెప్ట్ ఉంది. సో ష్యూరిటీ బాండ్ గురించి మీరు తెలుసుకోవాలంటే ముగ్గురు గురించి తెలుసుకోవాలి. సో మూడు పేర్లు రాస్తున్నాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఒకటి ష్యూరిటీ బాండ్ ఇష్యూవర్, ష్యూరిటీ బాండ్ ఇష్యూ చేసే వాళ్ళు. రెండు ఒబ్లీజీ అంటాం. ఒబ్లీజీ ఈజ్ నథింగ్ బట్ జనరల్లీ గవర్నమెంట్స్, అంటే ఎవరైతే ప్రాజెక్ట్స్ ఇస్తారో వాళ్ళని మనం ఒబ్లీజీ అని చెప్పంటాము. అండ్ థర్డ్ పర్సన్ ఈజ్ ప్రిన్సిపల్. థర్డ్ పర్సన్ ఎవరమ్మా? ప్రిన్సిపల్. ప్రిన్సిపల్స్ ఆర్ నథింగ్ బట్ యువర్ కాంట్రాక్టర్స్. ఎవరైతే గవర్నమెంట్ దగ్గర ప్రాజెక్ట్స్ తీసుకుంటారో, పని చేసి పెడతామని, వాళ్ళని మనం ప్రిన్సిపల్ లేదా కాంట్రాక్టర్ అంటాం. ఈ ష్యూరిటీ బాండ్ కాన్సెప్ట్ ఏంటంటే, ప్రభుత్వం ఎప్పుడైనా సరే ఒక ప్రాజెక్ట్ ఇష్యూ చేసింది అనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ గవర్నమెంట్ ఎల్ఎన్టీ వాళ్ళకి ఒక పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ అసైన్ చేసింది. అసైన్ చేసినప్పుడు ఆ ప్రాజెక్ట్ టేకప్ చేసిన కంపెనీ టైం బౌండ్గా పనిచేయకపోయినా, డబ్బు తీసుకొని సమయానికి వర్క్ చేయకపోయినా, లేదా బాగా డిలేస్ చేసినా ప్రభుత్వం నష్టపోతుంది. ఇలా నష్టపోయేటప్పుడు మరి ప్రభుత్వానికి ష్యూరిటీ ఏంటి? అందుకని ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే, కొన్ని సందర్భాల్లో మీరు మా ప్రాజెక్ట్ తీసుకోవాలంటే, ప్రాజెక్టు తీసుకోవడానికి అర్హత మీరు పొందాలి అంటే మీరు ష్యూరిటీ బాండ్ కొనుగోలు చేసుకోవాలని చెప్తారు. సో ష్యూరిటీ బాండ్ ఎవరు ఇష్యూ చేస్తారు? ఇవి ఇష్యూ చేసే కంపెనీస్ని నార్మల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇష్యూ చేస్తాయి. సో ష్యూరిటీ బాండ్ ఈజ్ లైక్ ఎన్ ఇన్సూరెన్స్. ఇది ఏం చేస్తుందంటే, ఒకవేళ యువర్ ప్రిన్సిపల్ ఆర్ కాంట్రాక్టర్ ప్రభుత్వం దగ్గర ప్రాజెక్ట్ టేకప్ చేసి సకాలంలో చేయకపోయినా, వాళ్ళు చేయకపోవడం వల్ల ప్రభుత్వానికి నష్టం వాటిల్లితే, ఆ నష్టాన్ని ఈ బాండ్ ఎవరైతే ఇష్యూ చేశారో ఇన్సూరెన్స్ కంపెనీ, ఆ ఇన్సూరెన్స్ కంపెనీ భర్తీ చేస్తుంది. తద్వారా ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రాజెక్ట్ విషయంలో నష్టం అనేది జరగదు. అర్థమవుతుందా? ఈ ష్యూరిటీ కంపెనీ ఏం చేస్తుంది? ష్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది. ప్రొవైడ్ చేసినందుకు ష్యూరిటీ కంపెనీ ఏం చేస్తుందంటే, వాళ్ళకి ష్యూరిటీ ఇస్తుంది, వాళ్ళ దగ్గర ప్రీమియం తీసుకుంటుంది. ఇట్స్ లైక్ ఇన్సూరెన్స్ ప్రీమియం. సో వాళ్ళు బాండ్ కొనేటప్పుడు ప్రీమియం చెల్లించాలి. సో ఆ ప్రిన్సిపల్ కంపెనీ ఈ ష్యూరిటీ కంపెనీకి ప్రీమియం చెల్లించి బాండ్ కొనుక్కుంటుంది. బాండ్లో మెన్షన్ చేసిన అమౌంట్ వరకు ప్రభుత్వానికి ప్రిన్సిపల్ వల్ల నష్టం కలిగితే, వాళ్ళు లేట్ చేయడం వల్ల కావచ్చు, వేరే దాని వల్ల కావచ్చు, నష్టం కలిగితే ఆ నష్టాన్ని ఈ ష్యూరిటీ కంపెనీ భర్తీ చేస్తుంది. దిస్ ఈజ్ ది కాన్సెప్ట్ ఆఫ్ ష్యూరిటీ బాండ్. ఇలా ఇష్యూ చేసే ప్రొడక్ట్నే మనం ష్యూరిటీ బాండ్ అని చెప్పి అంటాం. ఈ ష్యూరిటీ బాండ్ ఎవరు కొనుగోలు చేస్తారో? ప్రిన్సిపల్ కొనుగోలు చేస్తారు. ప్రిన్సిపల్ ఎవరు? ప్రభుత్వం దగ్గర ఎవరైతే ప్రాజెక్ట్ టేకప్ చేశారో వాళ్ళు. కొనుగోలు చేయమని ఎవరు చెప్తారు? గవర్నమెంట్ చెప్తుంది. ఎందుకు? అష్యూరెన్స్, డౌన్ సైడ్ ప్రొటెక్షన్. వాళ్ళు ఏమైనా దెబ్బేస్తే మనకు అది ప్రొటెక్షన్ లాగనమాట. అర్థమైందా? ఇది ఇండియాలో ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు, కానీ యూకేలో ఆల్రెడీ ఇంప్లిమెంట్ అవుతోంది. దట్స్ అబౌట్ ఇట్. టేక్ కేర్, బాయ్.